తుళ్ళూరు డిఎస్పీ గారంట, ఆయన వచ్చి మురళీకృష్ణ గారు. ఆయన ఎంత గనుడంటే ఆ ముద్దాయి బాధపడుతున్నాను, ఏడుస్తున్నాడు. బూటుకాలతో ఎగిరి తన్ని లంజా కొడక జగన్ గాడు మీరందరు కలిసి అన్న చంద్రబాబు పీకుతారా? ఇదే భాష తుళ్ళూరు డిఎస్పీ. అతను వచ్చింది ఎక్కడికి వచ్చాడు? ఇక్కడ గుంటూరు పోలీస్ స్టేషన్కి వచ్చాడు. కావాలంటే సీసీ ఫుటేజ్లు కావాలంటే ఛాలెంజ్ చేస్తున్నాం. లాలాపేట పోలీస్ స్టేషన్కి వచ్చాడు. లాలాపేట పోలీస్ స్టేషన్లో ముద్దాయిలను కూర్చోబెడితే అక్కడి నుంచి తుళ్ళూరు డిఎస్పీ ఆ స్టేషన్కి వచ్చి తన్ని జగన్మోహన్ రెడ్డి గారిని పచ్చి దుర్భాషలాడుతూ వేళం తిడుతూ కులం పేరుతో తిడుతూ కులం పేరుతో రెడ్డి కులం పేరుతో తిడుతూ జగన్ని తిడుతూ పచ్చి బూతులు తిడుతూ ఏలా చంద్రబాబుని మీరు పీకుతారేమన్నా అని చెప్పని నేను అంతవరకు ఆగుతున్నా. ఇంకా చాలా పీకుతారా అని మాట్లాడాడు. ఇంకా ముందు మాటలు ఉన్నాయి. అంటే పోలీసులు ఏ రకంగా దిగజారి ప్రవర్తిస్తున్నారో మనం ఒకసారి గమనించమని ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను, ఈ ప్రపంచాన్ని కోరుకుంటున్నాను. నిన్నటికి నిన్న చూసాం, ఆయన గోత్రికుడు అనుకుంటా, ఒక పోలీస్ ఆఫీసర్ గారు ఆయన చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఈనాడు రాంబాబు అనే కూడా చెప్పారు, అరబ్ దేశాల్లో అయితే అవి చేసేవాళ్ళు ఇవి చేసేవాళ్ళు అని. చాలా దేశాల్లో కడప పోలీసులు చేసినట్టు చేస్తే ఈ పాటికి మిమ్మల్ని అందరిని ఊరేసేవాళ్ళు. చాలా దేశాల్లో తప్పుడు కేసులు పెట్టి చట్ట వ్యతిరేకంగా అరెస్టులు చేసి కోర్టుకు తీసుకురాకుండా కొడుతూ, అంటే బొయికిలు ఇరిగేట్టుగా కొట్టి మీరు ముసుగులేసి తీసుకొస్తే కనుక ఈ సోషల్ మీడియా కేసులకి చాలా దేశాల్లో ఉరిశిక్షలు వేసే చట్టాలు కూడా ఉన్నాయి. మరి ఇట్టంటి వాళ్ళు ఉరి కూడా వేసేవాళ్ళు కదా, అది కూడా నేర్చుకోవాలి కదా. అరబ్ దేశమే కాదు, ఈ దేశాలు కూడా వెళ్ళి రావాలి. డిఐజీ గారు ఆయన చెప్తాడు పురాణాలు. ఈ వీళ్ళందరూ అండి, ఈ సోషల్ మీడియా వాళ్ళు, వీళ్ళు వైసీపీకి పనిచేసేవాళ్ళు, యజ్ఞం జరుగుతుంటే, అంటే మహామునులు యజ్ఞం చేస్తుంటే కుండలతో రక్తాన్ని శివుని నెత్తురిని పోసేటువంటి రకాలండి వీళ్ళు అంటున్నాడు. ఎంత ఆయన ఎంత ఫీల్ అయిపోతున్నాడు, గోత్రికుడు కదా. ఎవరు యజ్ఞం చేస్తున్నారు, ఏం యజ్ఞం చేస్తున్నారు, ఎవడ విషం పోస్తున్నారు? చంద్రబాబు నాయుడు పచ్చి దగాగా మోసం చేస్తుంటే నిన్న బడ్జెట్ పెడితే బడ్జెట్లో రాగి కానీ దేనికి ఇవ్వలేదు, చెప్పిన హామీలకి. ఆ సిక్స్ సూపర్ సిక్స్ అని ఒకటి చెప్పి ఓట్లు అడిగాడు. షణ్ముఖ వ్యూహాన్ని ఇంకోటి ఓట్లు అడిగాడు. ఊ అంటమే కానీ, షణ్ముఖ వ్యూహం అంటమే కానీ, ఈ ఆరు హామీలకి మరి ఇక్కడ అసెంబ్లీలో కూడా ఊ అనాలిగా, డబ్బులు పెట్టలేదండి చంద్రబాబు నాయుడు మన షణ్ముఖ వ్యూహానికి అని చెప్పని. మరి వాళ్ళు దగా మోసం చేస్తుంటే అది యజ్ఞంగా కనబడుతుంది మన డిఐజీ గారికి. సంపద సృష్టిస్తానని చెప్పని జనాల్ని మోసం చేసి ఓటు వేసుకుని వచ్చి ఇప్పటికీ 50,000 కోట్లు అప్పు చేశాడు. ఇంకా 4 నెలలు పూర్తవలా, ఈ 4 నెలలు పూర్తవకుండా 50,000 కోట్లు అప్పులు చేశాడు. విశాఖపట్నం ఇంకా చాలా చోట్ల స్థలాలకు అమ్మకాలు పెట్టాడు. విశాఖ ఉక్కుని అమ్మకానికి పెట్టారు. ఇంత చీటింగ్ చేసి 420 వ్యవహారాలు చేసేటువంటి ప్రభుత్వం వాళ్ళదైతే వాళ్ళు యజ్ఞం చేయటం ఏంటి? డిఐజీ గారికి యజ్ఞం చేసినట్టు కనపడతాం ఏంటి? వాళ్ళు చేసే పాపాలు కదా ఆయనకి యజ్ఞాలు. అంటే మామూలుగా ఆయన రిజైన్ చేసేసి వచ్చి నుంచుంటే బాగుంటుంది కదా. ఇట్లాంటి అధికారులు అంత దురద మీకు ఉంటే కనుక, అంత రాజకీయ దురద ఉంటే, అంత జల్లుంటే దమ్ముగా రండి, సభ్యత్వం తీసుకోండి, పోటీ చేయండి. మీ ఇష్టం వచ్చినట్టు ఛానల్ మాకులాగా కూర్చుని చంద్రబాబు మేము వాగుతున్నాం కదా, పవన్ కళ్యాణ్ మేము వాగినట్టు మీరు కూడా వాగండి. కాకి బట్టలు వేసుకునేందుకు ఈ దురద మనకి? మరి విచక్షణ ఉండాలి కదా, చదువుకున్నారు కదా, విచక్షణ కదా. మీ గురువులు ఏం చెప్పారు? విచక్షణ మరిచి హద్దు దాటి భాష మాట్లాడటం, తప్పుడు కేసులు పెడతాం. ఎన్ని కేసులు పెడతాం ఒక్కొక్క మనిషి మీద? 5 కేసులు 6 కేసులు, ఆ ఊరు ఈ ఊరు ఆ ఊరు. టీడీపీ వాళ్ళ మీద పెట్టరా? మీరు ప్రమాణం చేసి వచ్చారు కదా, మీరు ఉద్యోగం ప్రమాణ ట్రైనింగ్ అయిపోయాక మూడు సింహాల మీద ప్రమాణం చేసి వచ్చారు కదా. ప్రమాణం చేసి ఏం చెప్పారు?
చట్టాన్ని న్యాయాన్ని సమపాళ్ళలో కాపాడతామని చెప్పి ధర్మాన్ని నాలుగు పాదాలు నడిపిస్తామని ప్రమాణం చేసి వచ్చి ఇవాళ ఏం చేస్తున్నారు? కొన్ని రాజకీయ పార్టీలకి తొత్తుగా వ్యవహరిస్తుంటే కొంతమంది ఎవరెవరైతే ఖచ్చితంగా మీరు బెదిరింపులు అనుకోండి, లేకపోతే హెచ్చరిస్తున్నాం అనుకోండి, ఎవరెవరైతే అక్రమ కేసులు బనాయించారో, తప్పుడు కేసులు బనాయించారో, ఆ పోస్టింగుల్లో అసభ్యత లేకపోయినా కూడా కేసులు పెట్టారు, ఎవరెవరైతే కొట్టారో, ఈ తుళ్ళూరు డిఎస్పీ లాగా దుర్భాషలు అమ్మల తల్లుల్ని భార్యల్ని బూతులు తిట్టారో, ఈ తిట్టిన వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో మీరు చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి కూడా హెచ్చరిక చేస్తున్నాం. పథకం ప్రకారం ఎక్కువ కేసులు కట్ట లోపల ఉంటున్నాం, తర్వాత బెయిల్ రాకుండా బెయిల్ అడ్డుకోవటం, అంటే కొత్తగా మోడీ గారి ప్రభుత్వం ఇండియన్ పెనల్ కోడ్ని మార్పులు చేస్తూ భారత న్యాయ శిక్షా స్మృతి అని చెప్పిన ఒకటి బిఎన్ఎస్ చట్టం తీసుకొచ్చి ఆ చట్టంలో భాగంగా ఏంటంటే దానిలో 111 అనే ఒక సెక్షన్లో ఒక సెక్షన్ పెట్టి ఆ సెక్షన్లో ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఏంటి, గంజాయేనో లేకపోతే ఈ డబ్బులు జనాలు ఈ డబ్బులు ఎత్తేస్తారు కదా చిట్ ఫండ్ కంపెనీల ద్వారా స్టూడియోలు కట్టి, చిట్ ఫండ్ కంపెనీల ద్వారా పేపర్లు టీవీలు పెట్టి ఇట్లాంటివి ఏమైనా చేస్తే ఆటి కోసం పెట్టారు. ఆర్గనైజ్డ్ క్రైమ్ ఆర్థిక పరమైన నేరాలు చేయటమా, లేదా ఇట్లాంటి నేరాలు చేసిన వాళ్ళకి ఆ చట్టం పెడితే ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద సెక్షన్ 111 ప్రతి చోట పెడుతూ ఇలాంటి తప్పుడు కేసులు బనాయించే కార్యక్రమం ఇవాళ ఎక్కాలి నువ్వు నేర్పిస్తే ఎక్కాలతో ఆగదు కదా. అయ్యి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మీరు ఎక్కాలు నేర్పిస్తాం మొదలెడితే ఇవాళ ఎక్కాలతో ఆగవయ్యి, రేపు వచ్చేప్పటికి అచ్చవేతలతో వస్తాయి, కంగారేం లేదు. ఒక విషయాన్ని మీ ముందు చెప్పాలి అనే ఉద్దేశంతో మాకు నకరికల్లు అంటే సత్యనపల్లి నియోజకవర్గంలో నకరికల్లో ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఉన్నాడు. ఆ సోషల్ మీడియా యాక్టివిస్ట్ కోసం 4-5 రోజుల నుంచి పోలీసులు తిరుగుతున్నారు. 4-5 రోజుల నుంచి పోలీసులు తిరుగుతున్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళారు, అది ఇంట్లో లేడు, ఆ ఇంటి చుట్టూరా పెద్ద కాపలా పెట్టారు. మర్యాదగా మీరు తీసుకొచ్చి మాకు అప్పచెబుతారా, లేకపోతే మేమే పట్టుకొచ్చి ఇరగొట్టమంటారా అనే మాట వాళ్ళ తల్లిదండ్రులతో చెబుతున్నారు. దాంతోపాటు వాళ్ళ అన్న ఉంటే ఆ అన్న దగ్గరికి వెళ్ళారు, ఆ అన్న దగ్గరికి వెళ్ళి ఆ అన్నను తీసుకొచ్చి మీ తమ్ముడిని నువ్వు హాజరుపరుస్తావా లేదా, హాజరుపరచపోతే నీ సంగతి తెలుస్తాము అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ఏ రాజశేఖర్ వచ్చాడా, మా తెలుస్తా నేను ఎందుకు ఈ విషయాన్ని మీ ద్వారా ఆ రాజశేఖర్ అనే వ్యక్తిని కూడా మీకు పరిచయం చేస్తాను. మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, సోషల్ మీడియాలో 5-6 సంవత్సరాల నుంచి యాక్టివ్గా ఉన్నటువంటి వ్యక్తి ఇతను రాజశేఖర్, నగరికల్లుకు సంబంధించినటువంటి మా సోషల్ మీడియా వర్కరు. మేము ఎతికాం న్యాయవాది అందరితో చూసి, ఒకవేళ ఎఫ్ఐఆర్ ఎక్కడన్నా ఉందేమో, ఆ ఎఫ్ఐఆర్ ఉంటే ఆ ఎఫ్ఐఆర్ ప్రకారం చేద్దామంటే ఎక్కడ ఎఫ్ఐఆర్ లేదు, మరి కొత్తగా పెడతారేమో నాకు తెలియదు. నేను ఎందుకు మీ ముందు ప్రవేశపెడుతున్నా అంటే మీడియా ముందు, పోలీస్ వారికి కూడా చెప్తున్నా, మీకు రాజశేఖర్ కావాలి అనుకుంటే ఇప్పుడు వచ్చి తీసుకెళ్ళండి, రికార్డు అవుతుంది. లేదు ఇప్పుడు రెడీగా లేకపోతే మా ఇంటిగా ఉంటాడు, వచ్చి తీసుకెళ్ళండి. లేదు మీరు ఏ పోలీస్ స్టేషన్కి రమ్మంటారో ఆ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాను. మీ ఇంటి పేరు ఏంటి? పాలూరి రాజశేఖర్ రెడ్డి, సన్ ఆఫ్ వేణుగోపాల్ రెడ్డి. నా దగ్గరే ఉంటాడు, నా అధీనంలోనే ఉంటాడు. మీరు ఎక్కడికన్నా కావాలి అంటే మీ దగ్గర తీసుకొచ్చి ఆధారపరుస్తాము. ఎందుకంటే చెప్తుంది, మీరు తీసుకెళ్తారో కొడతారు, ఇరగొట్టి బాధ 4 కేసులు పెడతారు. భయం వాళ్ళ తల్లిదండ్రులు, భయం మా చుట్టూ విజయభాస్కర్ రెడ్డి అక్కడ నుంచి అడ్వకేటు, వీళ్ళందరూ పొద్దున్నే రాఘవరెడ్డి గారు మా పార్టీ కన్వీనరు, 3-4 రోజుల నుంచి ఇదే భయంతో ఉనికిపోతున్నారు వాళ్ళ తల్లిదండ్రులు. నేను ఇక్కడ తీసుకురండి, మీడియా ముందు ప్రవేశపెడదాం. ఆ డీజీపీ గారికి కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నా,
ఈ రాజశేఖర్ కోసం, రాజశేఖర్ రెడ్డి కోసం మీరు తిరుగుతున్నారు, పోస్టింగ్లు పెట్టారని కేసులు ఎక్కడైనా రిజిస్టర్ అయి ఉంటే మాకు చెప్పండి, మేము ప్రొడ్యూస్ చేస్తాం, మీరే తీసుకెళ్ళండి, చట్ట ప్రకారం చేయండి హో అని చెప్పడం కోసం నేను మాకు పిలుస్తున్నాను. చట్ట ప్రకారం కాకోకుండా మీరు తీసుకెళ్ళి ఇరగొట్టి కొట్టి అన్ని స్టేషన్లు తిప్పి తిప్పి మళ్ళీ అర్ధరాత్రి గారు తీసుకెళ్ళి ఎక్కడ ప్రొడ్యూస్ చేస్తారనే భయంతో వాళ్ళు వణికిపోతున్నారు. ఆ భయాన్ని పోగొట్టడం కోసం రాజశేఖర్ని మీ ముందే ఇప్పుడు దాకా దాక్కుని ఉన్నాడు, ఎక్కడెక్కడో తిరిగాడు. 4 రోజుల క్రితం ఫోన్ చేస్తే ఇప్పుడు ఏం దొరకమాకమనండి, సెల్ ఆఫ్ చేసేమనండి అని చెప్పా. ఇప్పుడు ధైర్యంగా చెప్తున్నా, చట్ట ప్రకారం మీరు ఏం యాక్షన్ తీసుకోగలుగుతారో తీసుకోండి, ఈజ్ అవైలబుల్, రెడీ మేము ప్రొడ్యూస్ చేయడానికి. మీరే ఆదేశించండి, డీజీపీ గారు ఆదేశించండి. ఆ పోలీసులు ఎక్కడ ఉండండి, నూజివీడు పోలీసులు అంట, పోనీ నూజివీడు పోలీసులు చెప్తున్నా, ఆ కృష్ణాజిల్లా ఎస్పీ గారు చెప్తున్నా, పంపించమంటే మీ దగ్గర పంపిస్తాం, మా దగ్గర పెట్టుకోం, కోర్టులో ప్రొడ్యూస్ చేయండి, రిమాండ్ ఇప్పించండి, బొక్కలో వేయండి. అదేగా మీరు చేసేది, బొక్కలు వేస్తాం అనేది వేయండి. అక్కడ తింటాడు సాంబార్ కూరు అంతే తప్ప మీ మీది ఎక్కడ భరించాలయ్యా బాబు. రాత్రిపూట వచ్చి ఇళ్ల మీదకి వచ్చి దాడి చేసి తల్లిదండ్రులను బెదిరించి, తమ్ముడిని బెదిరించి, అన్నని బెదిరించి, కాళ్ళు ఇరగొడతాం, ఆయి ఇరగొడతాం, రాంబాబు పేరు చెప్పు, రాఘవరెడ్డి పేరు చెప్పు, చిట్టా విజయభాస్కర్ రెడ్డి పేరు చెప్పు, అప్పిరెడ్డి పేరు చెప్పు అని ఎర్రాస్ చేసే కార్యక్రమాలు ఏంటి అని అడుగుతా ఉన్నాను.